పోలీస్ శాఖ హెచ్చరికల పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. నగరంలో దుకాణాలన్నీ రాత్రి 10:30 లేదా 11 గంటలకే మూసేయాలంటూ వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అబద్దమంటూ హైదరాబాద్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దుకాణాలు, సంస్థలు తెరిచే మూసేసే సమయాలు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని, ఇది అందరూ గమనించారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. అయితే హైదరాబాద్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు చేశారని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగరవాసులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్టులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దని, రోడ్లపై అల్లర్లు సృష్టించొద్దని, అనుమానాస్పద వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఉంది. వీటితో పాటు నగరంలో దుకాణాలు రాత్రి 10:30 నుండి 11 గంటల లోపే మూసేయాలన్న నిబంధన కూడా ఉంది. గంజాయి సరఫరాదారులను గంజాయి తీసుకునే వారిని వదిలిపెట్టేది లేదని, అర్ధరాత్రి జులాయిగా ఎవరైనా తిరిగితే కఠిన చర్య తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసినట్లుగా పోలీసు లోగోతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.